ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు అనే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం. పార్టీ నుంచి అయితే ఒకేసారి సింగిల్ విడతలో ఏకంగా 200 మందికి ఈ పదవులు దక్కబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇందులో ఈ పదవులన్నీ కూడా బీసీల్లోని ఉపకులాలకు చెందిన వారికే దక్కనున్నాయి అనే వార్తలు ఇప్పుడు ప్రధానంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు కసరత్తు పూర్తి చేశారంట. అతి త్వరలోనే ఈ పదవులు భర్తీ కాబోతున్నాయని తెలుస్తుంది. అయితే బీసీల్లోని అన్ని ఉపకులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కులాలి వారీగా అభ్యున్నతికి కృషి చేయబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను సభ్యులను నియమించే పనిని జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా పూర్తి చేశారని అర్థమవుతుంది. అంటే బీసీల్లోని ఆయా కులాల వారీగా ఏకంగా ఇప్పటికే 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే సంబంధిత కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో ఆ కార్పొరేషన్లకి చైర్మన్లు అలాగే చైర్మన్లతో పాటు సభ్యులను కూడా నియమించబోతున్నారు. ఒక్కో కార్పొరేషన్కి ఒక్కో చైర్మన్తో పాటు 7 నుంచి 9 మంది వరకు సభ్యులు కూడా ఉంటారు. అలాగే అంటే మొత్తం 54 కార్పొరేషన్లు కాబట్టి దాదాపు 200 మందికి ఇప్పుడు పదవులు దక్కే అవకాశం ఉందని క్షేత్రస్థాయిలో మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు అలాగే ఆ కులాల్లో ఆ బీసీకి చెందిన ఉపకులాల్లో ఎవరైతే యాక్టివ్ లీడర్స్ ఉన్నారో ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని పార్టీ వెంట జెండా పట్టుకున్న తిరిగిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవి అనేది ఒకటి దక్కబోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీసీలకు చెందిన ఈ కార్పొరేషన్ల భర్తీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని సిఫార్సులు అయితే చేశారు. అయితే కొంతమంది నుంచి వచ్చిన రికమెండేషన్స్ వస్తున్న రికమెండేషన్స్ను మాత్రం పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని పూర్తిగా పక్కన పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఒక సమాచారం. ఎందుకంటే పార్టీకి నిస్వార్థంగా సేవలు అందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఈ పదవులు దక్కాలి అనేది ప్రధానంగా చేస్తున్న కసరత్తు. ఇందుకోసం పార్టీకి చెందిన ఒక కీలక నేత ఆధ్వర్యంలో కొన్ని రోజుల క్రితమే ఈ స్క్రీనింగ్ అనేది దాదాపుగా కొన్ని రోజుల క్రితం మొదలైన స్క్రీనింగ్ దాదాపుగా పూర్తి అయిపోయిందంట. అయితే పార్టీలో ఓ మోస్తరు గుర్తింపు కలిగిన నేతలు ఈ కార్పొరేషన్ చైర్మన్లకు లేదంటే సభ్యుల పదవుల కోసం తమకు సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ సీనియర్ నేతల ద్వారా సిఫార్సులు చేయించుకున్నారంట. కానీ వాళ్ళందరినీ పూర్తిగా పక్కన పెట్టారు. ఎటువంటి రికమెండేషన్స్ ఎటువంటి సిఫార్సు పని చేయవు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారంట. మొత్తానికి ఇప్పుడు మరొక కీలక నిర్ణయం అయితే 200 మందికి ఒకేసారి సింగిల్ విడతలో ఒకేసారి 200 మందికి ఇప్పుడు పదవులు దక్కబోతున్నాయి. అది కూడా ఏపీలో నామినేటెడ్ పదవులు. నిజంగా పార్టీ కోసం మొదటి నుంచే పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్న నేతలకు కార్యకర్తలందరికీ ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.